Good morning, students. In this video, I am going to explain for you what are the applications of Doppler effect. And type of Doppler effect ante ento cheppunnam. When the source and observer is in the relative motion, observer is observing the apparent change in the frequency. That is called the Doppler effect. Doppler effect is nothing but discussed about the motion. Motion means the body speed. Ante mottham kuda Doppler effect complete ga manaki speed gurinchi. వెలాసిటీ గురించి ఎంత మూమెంట్ తో తిరుగుతుందనే చెప్పేది ఏంటిదంటే డాప్లర్ ఎఫెక్ట్. ఈ అప్లికేషన్స్ అన్ని కూడా డాప్లర్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ అన్ని కూడా వీటిల్లోనే యూజ్ చేస్తారు. సో కొన్ని అప్లికేషన్స్ చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏంటో చూద్దాం. సో వన్ బై వన్ పాయింట్. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు యాక్యురేట్ టార్గెట్ బాంబింగ్ టెక్నిక్స్. అంటే డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసేసి యాక్యురేట్ టార్గెట్ బాంబింగ్ టెక్నిక్స్. టార్గెట్ బాంబింగ్ టెక్నిక్స్ అంటే మనం ఎంత హైట్ నుంచి ఎంత స్పీడ్తో ఏ ప్లేస్లో ప్రొజెక్ట్ చేస్తే చేయాలో డాప్లర్ ఎఫెక్ట్ యొక్క స్పీడ్ను బట్టి తెలుసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ అ వన్ ఆఫ్ ద టెక్నిక్ బై యూజింగ్ ద డాప్లర్ ఎఫెక్ట్. అంటే ఈ అప్లికేషన్ ఉపయోగం ఉంది, డాప్లర్ ఎఫెక్ట్గా యూజ్ అనేది ఉంది ఇన్ ద బాంబింగ్ టెక్నిక్స్లో. అంటే మనం ఖచ్చితంగా ఏ ప్లేస్లో డ్రాప్ చేయాలి, అంటే మనం శత్రు దేశం అనేటువంటి పాకిస్తాన్ మీద పలానా పొజిషన్లో బాంబ్ రిలీజ్ చేద్దాం, అంటే ఈ డాప్లర్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్ కూడా ఉపయోగపడుతుంది. అంటే నవేడేస్ ఆ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ మేబీ యూటిలైజ్డ్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఈజ్ యూజ్ టు మెజరింగ్ ద స్పీడ్స్ ఆఫ్ ది ఆటోమొబైల్స్. అంటే ఇంకా ఈ డాప్లర్ ఎఫెక్ట్ యొక్క ప్రిన్సిపల్ ఇంకా ఎందులో ఉపయోగపడుతుందంట, స్పీడ్స్ ఆఫ్ ది ఆటోమొబైల్స్. అంటే ఆటోమొబైల్స్ ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి, అంటే ఎంత స్పీడ్తో తిరుగుతుందో కూడా మనం ఆ వీల్ యొక్క స్పీడ్ని కూడా కౌంట్ చేయొచ్చు by using a Doppler effect. Inka emunenta, the effect is used in determining the velocities of stars related to the earth. Ante inka em cheptunnadu ikkada, we can find the velocities of the stars also. Ante stars yokka velocity enta vegamto tirugutunnadi den chuttu related to the earth ki relative ga stars enta vegamto tirugutundi kuda we can find the. Ante డాప్లర్ ఎఫెక్ట్ మొత్తం కూడా ఇదే, ఇక వెలాసిటీస్ ఆఫ్ స్పీడ్ ఎంత మెజర్తో తిరుగుతుంది, ఎంత వెలాసిటీతో తిరుగుతుంది, ఎంత రొటేషన్తో తిరుగుతుంది అనేది చెప్పేదే డాప్లర్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్స్. ఇంకా చూడండి సేమ్ ఎగ్జాంపుల్స్. దిస్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్స్ ఆఫ్ ది రొటేషన్స్ ఆఫ్ ది సన్. స్పీడ్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది సన్. ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంట, సన్ యొక్క రొటేషన్ యొక్క స్పీడ్ ఎంత, సన్ తిరుగుతున్నప్పుడు ఎంత స్పీడ్తో తిరుగుతుంది కూడా కనుక్కోవచ్చు. ఇంకా ఏముంది, రొటేషన్ ఆఫ్ ది షటన్ రింగ్స్ అండ్ డబుల్ స్టార్స్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఇంకా షటన్ రింగ్స్ అంటే శని వలయాలు అంటే ప్లానెట్స్, డబుల్ స్టార్స్ నక్షత్రాలు ద్వినక్షత్రాలు ఉన్నప్పుడు అది ఎంత స్పీడ్తో తిరుగుతుంది కూడా ఫైండ్ అవుట్ చేసి, అన్నీ కూడా స్పీడ్ సంబంధించింది. మీకు చాలా సింపుల్గా అర్థమైపోతుంది స్టూడెంట్స్. ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా మీరు ఎక్కడ చూసినా సరే ఈ స్టెప్లో స్పీడ్స్ ఆఫ్ ది ఆటోమొబైల్స్, ఈ స్టెప్లో వెలాసిటీ ఆఫ్ ది స్టార్స్ అంటే స్టార్స్ యొక్క వేగం, ఈ స్టెప్లో రొటేషన్ ఆఫ్ ది సన్ ఎంత స్పీడ్తో తిరుగుతుంది, నెక్స్ట్ ఇక్కడ షార్టన్ రింగ్స్ కానీ డబుల్ స్టార్స్ కానీ ఎంత రొటేషన్తో తిరుగుతుంది వాటిని కూడా డిటెక్ట్ చేయొచ్చు అంట. ఇంకా ఏముంది, ద ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ టు ట్రాకింగ్ అండ్ ఎర్త్ శాటిలైట్. ఎర్త్ యొక్క శాటిలైట్ అంటే భూమికి సంబంధించినటువంటి గ్రహాలు కూడా ట్రాకింగ్ చేసుకోవడానికి కూడా ఈ డాప్లర్ ఎఫెక్ట్ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఏముంది చూడండి, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్. డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ ది వెలాసిటీస్ ఆఫ్ సౌండ్ ఆల్సో. అంటే సౌండ్ యొక్క వెలాసిటీ కూడా డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇన్ని విధాలుగా మనకి డాప్లర్ ఎఫెక్ట్ యొక్క ఉపయోగం అనేది ఉంది. అంటే మెయిన్లీ డాప్లర్ ఎఫెక్ట్ యొక్క అప్లికేషన్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ద టార్గెట్ ఆఫ్ బాంబింగ్ టెక్నిక్స్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద స్పీడ్స్ ఆఫ్ ది ఆటోమొబైల్స్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డిటర్మైన్ ద వెలాసిటీస్ ఆఫ్ ది స్టార్స్. స్టార్స్ యొక్క వెలాసిటీస్ కూడా ఇక్కడ రిలేటెడ్ టు ది ఎర్త్ కూడా కనుక్కోవచ్చు. దిస్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద స్పీడ్స్ ఆఫ్ ది రొటేషన్స్ ఆఫ్ ది సన్. అంటే ఎంత వేగంతో తిరుగుతుంది కూడా కనుక్కోవచ్చు. నెక్స్ట్ షార్టన్ రింగ్స్ కానీ డబుల్ స్టార్స్ కానీ ఎర్త్ యొక్క శాటిలైట్ ఏదైతే ఉపగ్రహాలు ఉన్నాయో శాటిలైట్స్ ఉన్నాయో ఆ శాటిలైట్స్ ట్రాకింగ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ దిస్ వెలాసిటీ ఆఫ్ సన్ కెన్ ఆల్సో బీ క్యాలిక్యులేటెడ్ యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్. అంటే ధ్వని వేగం కూడా ఎంత ఉందో కూడా డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.